Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బేడిసి కొట్టిన టీడీపీ ప్లాన్ వైసీపీకి భలే కలిసొచ్చిందే. ఎప్పుడైతే ప్రతిపక్షానికి పరిమితమయ్యారో అప్పటి నుంచి చంద్రబాబు సీఎం జగన్ని టార్గెట్ చేసి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అసలు వెంటనే జగన్ని అధికారంలో నుంచి దించేసి తాను అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ జగన్ని నెగిటివ్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు. కానీ దరిద్రం ఏంటంటే, ఇప్పుడైతే జగన్ని కాస్త నెగిటివ్ చేస్తున్నారనే సమయంలోనే ఎన్నికల ఫలితాలు రాజకీయాన్ని మార్చేస్తున్నాయి. మొదట పంచాయతీ ఎన్నికలు జగన్కు మంచి బలాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు మంచి జోష్నిచ్చాయి. అలాగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు జగన్కు బాగా బూస్ట్నిచ్చాయి. కానీ వెంటనే చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ పడిపోతూ వచ్చింది. అయితే తాజాగా వెలువడిన బద్వేలు ఉప ఎన్నిక ఫలితం సైతం వైసీపీకి బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య టీడీపీ, వైసీపీల మధ్య ఎలాంటి రచ్చ జరుగుతోందో తెలిసిందే. అలాగే వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీసులపై దాడులు చేయడంపై చంద్రబాబు ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బద్వేలు ఉప ఎన్నిక ఫలితం వైసీపీకి బాగా కలిసి వచ్చింది. బద్వేలులో వైసీపీ 90,550 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచింది. కానీ ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోయినా పరోక్షంగా నష్టపోయింది. ఎందుకంటే ఆ పార్టీ బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది. అందుకే గత ఎన్నికలలో కనీసం 1000 ఓట్లు తెచ్చుకోలేని బీజేపీ ఇప్పుడు 21,000 పైనే ఓట్లు తెచ్చుకుంది. అంటే టీడీపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ ఓట్లు వచ్చాయని చెప్పొచ్చు. అంటే పరోక్షంగా ఇక్కడ టీడీపీకి నష్టం జరిగితే ప్రత్యక్షంగా బీజేపీకి లాభం జరిగింది. అసలు 21,000 ఓట్లు తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. అటు కాంగ్రెస్కు కూడా 6,000 పైనే ఓట్లు వచ్చాయి. కాబట్టి నెగిటివ్ అవుతుందనుకునే ప్రతిసారి వైసీపీకి ఎన్నికలు బాగా కలిసి వస్తున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు బ్యాడ్ లక్ అనే చెప్పాలి.